ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవకులుగా మాత్రమే కాకుండా ఆదర్శప్రాయంగా ఉండాలి. కానీ ఈ మహిళా ఎంపీ మాత్రం ఎవ్వరూ చేయకూడని పనిచేసి దొరికిపోయారు. ఆరోపణలు కాస్త నిజం కావడంతో తప్పును ఒప్పుకోవడం మాత్రమే కాకుండా తన పదవికి రాజీనామా కూడా చేశారు. అయితే అందుకు తగిన కారణాలు, అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో మనం ఇప్పుడు చూద్దాం. అందుకు తగిన కారణాలు, అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా వివరించారు. కానీ కారణాలు ఏమైనా కూడా ఒక పార్లమెంటు సభ్యురాలు వస్త్ర దుకాణంలో చోరీకి పాల్పడటాన్ని ప్రజలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఒక ఎంపీ ఎందుకు చోరీ చేశారు, ఆమెను ప్రేరేపించిన కారణాలు ఏంటో చూద్దాం. దొంగతనం ఆరోపణలతో పదవికి రాజీనామా చేసిన మహిళా ఎంపీ పేరు గోల్రీజ్. ఆమె ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మాజీ న్యాయవాది కూడా. న్యూజిలాండ్ ప్రభుత్వంలో న్యాయశాఖ పోర్ట్ఫోలియోను నిర్వహించారు. అంతేకాకుండా న్యూజిలాండ్ పార్లమెంట్లో పోర్ట్ఫోలియో అందుకున్న తొలి శరణార్థిగా కూడా గోల్రీజ్ 2017లో చరిత్ర సృష్టించారు. అయితే ఆమెపై ఒక్కసారిగా దొంగతనం ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. అయితే ఆమె ఒకటి కాదు, ఏకంగా 3 సార్లు దొంగతనానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆక్లాండ్, వెల్లింగ్టన్లో ఉన్న దుకాణాల్లో చోరీలు చేశారంటూ విమర్శలు వెల్లుతాయి. ఆమె ఒక బొటీక్లో ఉన్న వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. ఆ వీడియోలో ఆవిడ డిజైనర్ హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. అలాంటి దొంగతనం ఆరోపణల నేపథ్యంలో తన పదవికి ఎంపీ గోల్రీజ్ రాజీనామా కూడా చేశారు. ఆ సందర్భంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పని ఒత్తిడి తనతో అలాంటి పని చేయించిందని వాపోయారు. అంటే దాదాపు ఆమె తన నేరాన్ని అంగీకరించారు. చాలామందిని బాధ పెట్టాను, నన్ను క్షమించండి అంటూ వ్యాఖ్యానించారు. ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధుల నుంచి ప్రజలు ఆశించే స్థాయిలో నా చర్యలు లేవు. ఈ విషయంలో నేను ఎలాంటి సాకులు చెప్పాలనుకోవట్లేదు. అసలు ఈ ప్రవర్తన ఏంటో నేను వివరించలేను. హెల్త్ చెకప్స్ తర్వాత నా పరిస్థితి బాగోలేదని అర్థమైంది. ఇలాంటి ప్రవర్తన ఏమాత్రం సమర్థించదగినది కాదు. ఈ బిహేవియర్ ట్రామా, విపరీతమైన ఒత్తిడి కారణంగా జరిగినట్లు వైద్యులు తెలియజేశారు అంటూ గోల్రీజ్ వ్యాఖ్యానించారు. ఎంపీ గోల్రీజ్ వివాదంపై సొంత పార్టీ నేతలు కూడా స్పందించారు. గ్రీన్ పార్టీ సహనాయకుడు జేమ్స్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటుకి ఎన్నికైన రోజు నుంచి గోల్రీజ్ పలు లైంగిక, శారీరక హింసకు సంబంధించిన బెదిరింపులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. చాలా సభ్యులు ఎదుర్కొన్న ఒత్తిడి కంటే కూడా గోల్రీజ్ ఎక్కువగానే ఒత్తిడిని అనుభవించారని తెలియజేశారు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రవర్తనే వస్తుందని వ్యాఖ్యానించారు. కొన్ని సోషల్ మీడియా బెదిరింపుల దృష్ట్యా ఆవిడ బయట మాత్రమే కాకుండా పార్లమెంటులో కూడా వ్యక్తిగత భద్రతా సిబ్బందిని నియమించుకునే పరిస్థితులు వచ్చాయని సొంత పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. గోల్రీజ్ రాజీనామా సబబే అంటూనే సొంత పార్టీ నేతలు ఆమెకు తమ మద్దతును తెలియజేశారు. గోల్రీజ్ న్యూజిలాండ్కు వచ్చిన ఒక ఇరాన్ శరణార్థి కుటుంబానికి చెందిన మహిళ. మరి న్యూజిలాండ్ మహిళా ఎంపీపై వచ్చిన ఆరోపణలు, ఆవిడ రాజీనామా చేయడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.